नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस वेमलवाड़ श्री राजराजेश्वर स्वामी वारी आलयंलो शुक्रवारं रोजुना भक्तुल रद्दी अधिकंगा नेलकोंदि सिरिसिल्ल मसीद कमिटी अध्यक्षुनिगा एन्निकैन एसके यूसुफ नु ग्रंथालय संस्थ चेयरमैन आकुनूरि शंकरय्य आध्वर्यंलो घनंगा सत्करिंचारु ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు కనికరం రాకేష్ డిమాండ్. ఒక్క రోజు వ్యవధిలోనే వేములవాడ టౌన్ సిఐల బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మత్స్యకార్మికుల పొట్టకొట్టేల అటవీశాఖ అధికారులు చేస్తున్న దాడులపై అసెంబ్లీలో చర్చలేవనెత్తిన ములుగు శాసనసభ్యురాలు సీతక్కకు తెలంగాణ మత్స్యకారులు ప్రత్యేక కృతజ్ఞతలు. వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి గోశాలలో కోడల మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ డిమాండ్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం రోజున భక్తుల రద్దీ అధికంగా నెలకొంది. ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో శుక్రవారం రోజున భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో రద్దీ వాతావరణం నెలకొంది. వేసవికాలం కావటం వల్ల భక్తులకు ఇబ్బందులు కలగకుండా పలు చోట్ల చలువ పందిళ్లు వేయడంతో భక్తులకు కాస్త ఉపశమనం కలిగింది. కొండ్రపేట మండలం రామన్నపేట గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులను మండల శాఖ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో నియమించారు. రామన్నపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎర్ర నాగేష్, ఉపాధ్యక్షునిగా మూలిగే మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా చల్ల అంజయ్య, ప్రచార కార్యదర్శిగా దేవరాజు, కోశాధికారిగా పండుగ లావణ్య ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కచ్చకాయల ఎల్లయ్య, తాళపల్లి ప్రభాకర్, మండల నాయకులు ఎల్లయ్య తదితరులున్నారు. मुलिगे मल्लय्य उपाध्यक्षुलु, चल्ल अंजय कार्यदर्शि, प्रधान कार्यदर्शि, पंडुग लावण्य कोषाधिकारी, बिद्दटि देवराजु प्रचार कार्यदर्शिगा एन्नुकोवडं जरिगिंदि. अलागे मुख्य सलहादारुलुगा दिगुल्ल बाबु, रेगुल लक्ष्मारेड्डि, कार्यवर्ग सभ्युलुगा ఎర్ర కొండయ్య, पंडुग रामस्वामी, गुरुगल नरसिंहरेड्डि, गुडिपेट राजु, पंडुग सुधाकर् गारिनि एकग्रीवंगा एन्नुकोवडं जरिगिंदि. ई एकग्रीव एन्निककु सहकरिंचिन प्रत्येक कार्यकर्तलकु कार्यकर्तकि గ్రామస్తులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలనే ఉద్దేశంతో గ్రామ కమిటీలు వేయడం జరుగుతుంది. వీరికి నూతనంగా ఎన్నికబడిన గ్రామ కమిటీ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే శుభాకాంక్షలు. గ్రామ కమిటీలో ఉన్న సభ్యులందరూ కసితో పనిచేసి గ్రామాన్ని గ్రామంలో కొండ్రపేట మండల కేంద్రంలోనే రామన్నపేట గ్రామానికి ఆదర్శంగా పేరు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి బలమైన కార్యకర్తల్ని తయారు చేసి, అలాగే ప్రతి ఎన్నికలలో జరిగే ఎన్నికలలో అధిక మెజార్టీ తీసుకువచ్చి మండలంలోనే రామన్నపేట గ్రామాన్ని ముందుంచాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన కార్యదర్శులు పచ్చగాయల ఎల్లన్న గారికి, అలాగే తాళపల్లి ప్రభాకరన్న గారికి, గడిపల్లి ఎల్లయ్య గారికి, ప్రతి ఒక్క కార్యకర్తకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ కొద్దిగా జాప్యం జరగడం వాస్తవమే కానీ ఇక్కడ బలంగా కార్యకర్తలు ఉన్నారని అని నిరూపించారు. వీరికి మేమందరం సంతోషంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందులో భాగంగా
కొండ్రపేట మండల కేంద్రంలోని మండలంలోని అన్ని గ్రామాలలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మహిళలను కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉందని మాకు చూపించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు సిరిసిల్ల మసీద్ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన ఎస్కే యూసుఫ్ ను గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు సన్మానం సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ గతంలో యూసుఫ్ అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో ఆయన చేసిన సేవలను విశేషంగా కొనియాడుతూ మసీదుల అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో సలీంతో పాటు మైనారిటీ సోదరులు పాల్గొన్నారు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు కనికరం రాకేష్ డిమాండ్ చేశారు కోవిడ్ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం మేరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను మూసివేసే విధంగా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వేములవాడ పట్టణంలో పలు ప్రైవేటు పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు విద్యార్థుల విద్యా వ్యవస్థ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రాజు కృష్ణ పోతుగంటి వెంకన్న పల్లికొండ గుండం సంతోష్ సాయి కుమార్ గౌడ్ సాచిన్ సాగర్ తదితరులు ఉన్నారు ఒక్కరోజు వ్యవధిలోనే వేములవాడ టౌన్ సీఐల బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది బుధవారం సాయంత్రం వేములవాడ టౌన్ సీఐగా చందుర్తిలో విధులు నిర్వహిస్తున్న మొగిల్ని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఆయన గురువారం రోజున బాధ్యతలు స్వీకరించి కొన్ని గంటలు గడవకముందే అప్పటికే వేములవాడ టౌన్ సీఐగా ఉన్న ఓ వెంకటేష్ తిరిగి ఇదే స్థానంలో నియామకమైనట్లు ఉత్తర్వులు తీసుకురావడంతో పోలీస్ శాఖలో తీవ్ర సంచలనానికి దారితీసింది మత్స్య కార్మికుల పొట్టకొట్టేలా అటవీశాఖ అధికారులు చేస్తున్న దాడులపై అసెంబ్లీలో చర్చ లేవనెత్తిన ములుగు శాసనసభ్యురాలు సీతక్కకు తెలంగాణ మత్స్యకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యురాలికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అధికార పార్టీ నేతలకు పాలాభిషేకం చేయడం సర్వసాధారణమే కానీ ఒక ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యేకు పాలాభిషేకాలు చేయడం ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలము తడగొండ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం రోజున నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోషణ అభియాన్ పక్షోత్సవాలలో భాగంగా తడగొండ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా తల్లులు పిల్లలు గర్భిణీ స్త్రీలు పోషకాహారంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాధాన్యతపై వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమేష్ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ సింగిల్ విండో డైరెక్టర్ గుడి శ్రీనివాస్ రెడ్డి ఈ వార్డు సభ్యులు గుడి రవీందర్ రెడ్డి దయ్యాల మహేష్ ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు సుజాత పోషణ అభియాన్ కోఆర్డినేటర్ రాజకుమార్ అంగన్వాడీ టీచర్లు లక్ష్మి రాజమణి తదితరులు ఉన్నారు మన ఆఫీస్ వచ్చేసి ఇక్కడ చేయాలన్న డైరెక్ట్ మన దగ్గరికి చెన్నైకి వెళ్తుంది నెంబర్ ఫోన్ చేస్తాం మీరు అక్కడ నుండి మనకి ఏ డిస్టిక్ నుండి సమస్య వచ్చిందనేది ఆ డిస్టిక్ ఫార్వర్డ్ చేస్తారు నమస్కారం అండి తడగొండ గ్రామంలో మరి మేము పోషణ పక్షంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాకు పోషణ పక్షంలో భాగంగా 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పోషణ పక్షంలో భాగంగా ఈ కార్యక్రమం చేయించుకోవాలనే గైడ్లైన్స్ ప్రకారం మేము ఈ కార్యక్రమం ప్రతి విలేజ్లో ప్రతి అంగన్వాడీ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది మరి దీనిలో భాగంగా మాకు షెడ్యూల్ ప్రకారం ఈరోజు వచ్చేసి పోషణ లోపంతో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు
ఎంతమంది ఏ స్థాయిలో ఉన్నారో, మరి ఎస్టీడబ్ల్యూ అంటే తీవ్ర లోపపోషణతో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ గురించి ఈరోజు చెప్పే కార్యక్రమం ఉన్నది. అందుకని కానీ ఇక్కడ తడగొండ గ్రామం అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పోషణ లోపం గురించి వాళ్ళతో చర్చించి మరి వాళ్ళతో మాట్లాడి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే సమతుల ఆహారం ఎలా తీసుకోవాలి, అన్నము ఆకుకూరలు పప్పు దినుసులు కూరగాయలతో ఉన్న ఆహారాన్ని తీసుకున్నట్టు ఎగ్స్ కానీ వాళ్ళు తింటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ప్రతిసారి కంపల్సరీ పిల్లలు కూడా మన అడగకుండా చెప్తారు. వాళ్ళు మంచిగానే చూసుకుంటారు, ఇంకా దాన్ని పాటిస్తూ పిల్లలు కంపల్సరీ కూరగాయలు అవి తిని మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా సీల్ ఆఫీసర్ గారు కూడా చెప్పిన ఈ కంపల్సరీ పిల్లలు పాటించాలని చెప్పి చేస్తే బాగుంటుంది. మన భిక్షాటన కానీ మన వారు పనిచేయడం కానీ అదేవిధంగా బాల్య వివాహాలు చేయకుండా ఉండాలని చెప్పి చూసుకోవాలి. ఆ హెల్ప్లైన్ నెంబర్ ఫోన్ చేసి చెప్తే బాయ్ బదనమవుతారేమో అని చెప్పి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది హెల్ప్లైన్ నెంబర్ ఉంది కాబట్టి దానికి చేస్తే మనం చెప్పినా కూడా తెలియదు కాబట్టి కంపల్సరీ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, రైతులకు నష్టం కలిగించేలా ఉన్న నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఐ బోయినపల్లి మండలము గురజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జరిగిన భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి మండల కేంద్రంలో పలు వ్యాపార వాణిజ్య సంస్థలను శుక్రవారం రోజున పాక్షికంగా మూసివేశారు. ఈ సందర్భంగా సిపిఐ కన్వీనర్ శ్రీధర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేయడాన్ని నిలిపివేయాలని, అంతేకాకుండా చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అశోక్, అక్కినపల్లి రాజయ్య, ఎడపల్లి శ్రీను, దాసరి అంజయ్య తదితరులున్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశం కోసం ధర్మం కోసం మేము దేశభక్తులం అని చెప్పుకుంటారు కదా, ఈసారి కూడా దేశ ప్రజలు ఎంతో నమ్మకం కొద్దీ రెండోసారి అధికారంలోకి ఇస్తే పేదోని నడ్డి విరిచే విధంగా అడ్డగోలు ధరలు పెంచుకుంటూ బతికే పరిస్థితి లేకుండా చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి ఈ మిడిల్ క్లాస్ ప్రజలు కానీ పేదవారు కానీ మరి వీళ్ళు దేశభక్తులు కాదా అని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. మరి చీటికి మాటికి ప్రతి సందర్భంలో నెలల 30 రోజులు ఉంటే 30 సార్లు మరి ఇలా పెంచుకుంటూ పోతే మరి పేదవాని పరిస్థితి ఏందని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. దేశభక్తులం అని చెప్పుకొని సంకలు కొట్టుకుంటారు కదా ఈ బీజేపీ ప్రభుత్వం, మరి ఇదేనా మీ దేశభక్తి అని చెప్పి ఇవాళ బీజేపీ ముఖేష్ అంబానీ లేనా వీళ్ళు దేశభక్తులు అంటే, ఓటేసి మీకు గద్దెనిచ్చి అధికారం ఇచ్చిన వాళ్ళు మేము కాదా దేశభక్తులం, ఒకసారి మీరు అంతర్మాదం చేసుకోవాలి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్ని మార్లు పెంచుతారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నించదలుచుకున్నాం. ప్రతి సందర్భంలో పెంచుకుంటూనే పోతున్నారు, మరి ఇలా దినసరి కూలి సంపాదించే సంపాదన ఎంత, అతను వెనకేసేది ఎంత, అతను ఏ రకంగా అభివృద్ధి చెందుతాడని చెప్పి ఇలా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఒక్కసారి సిగ్గుపడాలి ఈ బీజేపీ ప్రభుత్వం, రానున్న రోజులలో ఈ బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, దేశభక్తిం అని చెప్పుకుంటున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పాత్ర పెడతాం. రానున్న రోజుల్లో ప్రజలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాల రూపకంగా ప్రజలను అవరణ చేసి ఈ బీజేపీ ప్రభుత్వానికి గద్దె దించుతాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం అని చెప్పి ఈ సందర్భంగా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన ఈరోజు ఈ నెల 26వ తారీఖు భారతదేశ బంద్ ఇచ్చిన పిలుపులో భాగంగా రైతు సంఘాలు కమ్యూనిస్టు పార్టీలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కేంద్రంలో సిపిఎం పార్టీ పక్షాన బంద్ ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. మిషన్ భగీరథ తాగునీటి సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తానని సివిల్ ఇంజనీర్ శ్రీనివాసరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని తేలుమద్ది, మద్దికుంట తదితర గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యలపై శుక్రవారం రోజున ఇంజనీర్ శ్రీనివాసరావు స్థానిక నేతలతో కలిసి సమీక్ష నిర్వహించారు. వెంటనే వీటిని పరిష్కరిస్తామని అన్నారు. సమీక్ష సమావేశంలో సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు జెడ్పీటీసీ తదితరులున్నారు. అందరికీ నమస్కారం, నా పేరు శ్రీనివాసరావు, చీఫ్ ఇంజనీర్, మిషన్ భగీరథ. మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కీమ్ ఇది. ప్రతి చిన్న గ్రామంలో కూడా ఎంత మారుమూల గ్రామం అయినా హైదరాబాద్ మెట్రో లెవెల్లో తాగే వాటర్ని వాళ్ళు కూడా తాగాలనే సదుద్దేశంతో
గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ చేపట్టారు. దాదాపు 4 ఏళ్ళు మేమందరము స్థానిక నాయకుల సహకారంతో ప్రజాప్రతినిధుల సహకారంతో మేము ఈ స్టేజ్ తీసుకొచ్చాము. అయినా కమిషనింగ్ అవుతున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. అంటే టెర్రైన్ అంటే ఎత్తు వంపులు, ఆ ఇష్యూస్ తోటి కొన్ని గ్రామాలకు నీళ్లు సక్రమంగా రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా మిషన్ భగీరథ అనే ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించి నీళ్లు రావాలనే ఆలోచన ఉన్నది. ఆ నీళ్లు కూడా అందరికీ సరిపోతలేవు కాబట్టి ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నది గొప్ప కార్యక్రమం కాబట్టి ఆ గొప్ప కార్యక్రమం అందరికీ సాఫీగా వాటర్ రావాలంటే డిపార్ట్మెంట్ వారు బాగా శ్రద్ధ తీసుకోవాలి. గ్రామాలలో కూడా నాయకులను కూడా కలిసి పనిచేయించుకుంటే ప్రతిది కూడా సాధ్యమవుతుంది. ఒకేసారి కాకుండా అంచెలంచెలుగా అవుతుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ పనిచేయాలి. సీ గారు కూడా వీడికి రావడం మా మండలానికి అదృష్టము. ఎందుకంటే ఇంత పెద్దవారు కూడా అత్తే కూడా పరిష్కారాలు అయితే అనేది మేము అనుకుంటున్నాము. అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబానికి ఇల్లు ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిర్వహించిన భారత్ బంద్ ముస్తాబాద్ మండలంలో విజయవంతమైంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బంద్ సందర్భంగా మండల శాఖ అధ్యక్షుడు ఏళ్ల రెడ్డి నేతృత్వంలో వాణిజ్య సంస్థలను మూసివేయించి బంద్లో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ వైఖరిని నిరసిస్తూ స్థానిక ప్రధానమంత్రి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రధాని తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాల వల్ల కార్పొరేట్ సంస్థలకు మాత్రమే లాభం చేకూరుతుందని, వెంటనే వీటిని రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా రాములు గౌడ్, నాయకులు రాజేందర్ రెడ్డి రాజయ్య, మామిళ్ల ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, దుబ్బాక రాజు, మహేందర్ రెడ్డి, సతీష్ తదితరులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మందబలం ఉందని చెప్పి గత పార్లమెంట్ సమావేశాల్లో రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు ఏవైతున్నాయో వారిని వాళ్ళు మధ్య తెలియజేస్తూ ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఉందని చెప్పి ప్రజలు, ప్రతిపక్షాలు, రైతులందరూ కూడా 4 నెలలుగా మొరపెట్టుకున్నప్పటికీ కనీసం మోడీ గారి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. మరి అలా ఇది ఒక భారతదేశంలో ఉన్నటువంటి సన్న చిన్నకారు మధ్య తరగతి రైతాంగము 86% ఉంది. మరి ఈ చట్టాల వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులు పెరిగి చాలా ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మరి అంబానీ, అదాని లాంటి కార్పొరేట్ వ్యవస్థకు మాత్రమే లాభం కూర్చే విధంగా ఈ మోడీ గారి ప్రభుత్వము ఈ కార్యక్రమం చేస్తా ఉంది. వెంటనే ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇలా భారత్ బంద్ లో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా ఇలా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి మరి ప్రజలు కూడా, వాణిజ్య వ్యాపారి వర్తక సంఘాలన్నీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ముస్తాబాద్ బంద్ కు వాళ్ళు సహకరించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వెంటనే ఈ నల్ల చట్టాలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేయాలి ఒకటి. అదేవిధంగా దీనికి మద్దతు ధర, తర్వాత ఈ పంట సేకరణ అటువంటి ఒక దాని చట్టం తీసుకురావాల్సి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి గోశాలలో కోడెల మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున ఆలయ కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్ను కలిసిన ఎర్ర మహేష్ కోడెల మృతిపై వినతిపత్రాన్ని సమర్పించారు. తెలంగాణలోనే అతిపెద్ద ఆలయమైన రాజన్న సన్నిధిలో దేవస్థానము కోడెలు మృతి చెందిన విషయంపై విచారణ జరపాలని, దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే స్టాఫ్ కొరత కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ అలాంటి కొరత వల్ల పాపం చాలా ఇబ్బంది జరుగుతుంది సార్. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. రెండోది, మనకు వెటర్నరీ డాక్టర్ పర్మనెంట్ టెంపుల్ మనం మీరు ఏమంటే మళ్ళీ మొదటికి వస్తున్నారు. ఇంత పెద్ద ప్రాధాన్యం ఉన్నటువంటి కోడే విషయంలో ఒక వెటర్నరీ డాక్టర్ ఉంటే మీరన్నట్టు చిన్నపిల్లలు రావచ్చు, ఏజ్డ్ రావచ్చు. వెటర్నరీ డాక్టర్ విషయం ఏమైనా చూస్తున్నాం.
మంచి పేరు వస్తుంది సార్ ఇలా ఎవరికో ఇది రాజకీయాల వేదిక కాదు ఇది రాజకీయాల వేదిక కాదు సార్ అది స్పెసిఫిక్ అందుకే పొలిటికలైజ్ చేస్తలేము భక్తి భక్తి లాగానే ఉండాలి హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం పవిత్రం కోడే రాజన్నాలయంలో మరి ఆలయ అధికారులు సక్రమంగా చర్యలు చేపట్టకపోవడం వల్ల కోడెల యొక్క ఆలన పాలన ఎప్పటికప్పుడు ప్రాధాన్య క్రమంలో చూసుకోకపోవడం వల్ల నిన్న దాదాపుగా ఒక 5 కోడెలు మరి గోశాలలో చనిపోయినాయి చాలా బాధాకరం మరి ఆలయ అధికారుల యొక్క అజాగ్రత్తల పట్ల భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు గడిచినటువంటి 5-10 ఏళ్లుగా చెప్తూనే ఉన్నాం వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు మరి దేవుని మొక్కుకొచ్చినటువంటి సందర్భంలో అతిపెద్ద ప్రాధాన్యమైనటువంటి అంశం కోడె మొక్కు అసలు ఈ కోడె మొక్కు ద్వారానే కదా వేములవాడ రాజన్న ఆలయానికి పెద్ద ఏంటనే ఆ యొక్క కోడెలను కాపాడే విధంగా సరైన తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మరి ఈవో గారికి మరి అప్పీల్ చేయడం జరిగింది కనుక వెంటనే మరి కోడెలను అన్ని రంగాలలో ఆరోగ్యంగా ఉంచే విధంగా ఒక వెటర్నరీ డాక్టర్ ఆ పశుగ్రాసం అవసరమైతే భూమి లేకపోతే 10 ఎకరాల భూమి కొనైనా పశుగ్రాసం పెంచడానికి కొరకు మరి కమిషనర్ గారి యొక్క అప్రూవల్ తీసుకోవాలని చెప్పేసి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది కనుక మరి వెంటనే ఇక ముందు ఏ ఒక్క కోడ చనిపోకుండా ఆలయ అధికారులు ఆ విభాగానికి చెందినటువంటి అధికారులు ఈవో గారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేని పక్షంలో పెద్ద వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బన్సీలాల్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన సీఐ బన్సీలాల్ మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతైనా అవసరమని పోలీస్ శాఖ సేవలను ప్రజలు అన్ని సమయాల్లో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ట్రాన్స్ఫర్లో భాగంగా నేను ఎల్లారెడ్డిపేట నుంచి వేములవాడ రూరల్ సర్కిల్ ఆఫీస్లో రిపోర్ట్ చేయడం జరిగింది ఈరోజు మన సిఏ గారు నవీన్ సిఏ గారి నుంచి బాధ్యతలు తీసుకోవడం జరిగింది వేములవాడ రూరల్ సిఏ గారు ఈ వేములవాడ రూరల్ సర్కిల్ పరిధిలోని మన వేములవాడ రూరల్ పిఎస్ మరియు బోయినపల్లి పిఎస్ ఏరియాల్లో సంబంధించి శాంతి భద్రతలను పరిరక్షించడంలో గౌరవ ఎస్పీ గారి సూచనల మేరకు మరియు ప్రజలందరూ వేములవాడ రూరల్ మరియు బోయినపల్లి పరిధిలోని ప్రజలందరి సహకారంతో శాంతి భద్రతలని పరిరక్షించడంలో ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా సహకరించాలని చెప్పి మాకు ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం వేములవాడ రూరల్ సిఏగా బాధ్యతలు తీసుకున్నందుకు ప్రజలందరికీ వేములవాడ రూరల్ పరిధిలోని బోయినపల్లి మండలం మరియు వేములవాడ రూరల్ పిఎస్ పరిధిలోని ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంతో పాటు మానాల గ్రామాల్లోని ఉపాధి హామీ పనులను డీఆర్డీఓ కౌటిల్యరెడ్డి శుక్రవారం రోజున పరిశీలించారు ఉపాధి హామీ పనులతో పాటు గ్రామాల్లో పెంచుతున్న నర్సరీల విధానాలను డీఆర్డీఓ కౌటిల్యరెడ్డి అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని రానున్న ఏప్రిల్ నుండి ఉపాధి హామీ సిబ్బందికి వేతనాలు 25% పెరుగుతాయని తెలిపారు నర్సరీలో పెంపకంతో పాటు ఉపాధి హామీ పనుల్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన వెంట ఎంపీపీ గంగం స్వరూప సర్పంచ్ ప్రబలత ఎంపీడీఓ శంకర్ ఉపాధి హామీ ఏపీఎం నరసింహ సిబ్బంది ఉన్నారు పడితే ఏం ఇబ్బంది లేదు లాస్ట్ టైం కరోనా టైంలో కూడా చేసిన ఉన్నారు కదా అప్పుడు ఏది 2-3 రోజుల్లో పడుతుండే కదా సో అట్లే పడితే ఏమి దానికి మీరు మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు పనికి వస్తే మీ హాజరీ మస్టర్లో మీద ఉందా ఏది గ్రామ పంచాయతీ ఈజీఎస్ ఉపాధి హామీ పనులు పరిశీలించడం రావడం జరిగింది ముఖ్యంగా గౌరవ స్థానిక సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి వాళ్ళ పాలక వర్గానికి మరియు ముఖ్యంగా ఎంపీపీ గారికి మరియు మా ఈజీఎస్ సిబ్బందికి ఎంపీడీఓ గారికి ఎంపీడీఓ గారికి ముందుగా ఈజీఎస్ వర్క్ సైట్కి వెళ్ళడం జరిగింది అక్కడ స్టాగర్ ట్రెంచెస్
పని ఎలా ఉపాధి హామీలో మన వేచి కర్చరా చేస్తున్నారో చూడడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా కొలతల ప్రకారం నాణ్యతతో ప్రకారం చేస్తున్నారు. ముందుగా వాళ్ళందరికీ ఈ మండలం తరఫున వాళ్ళందరికీ ఉపాధి హామీ కూలీలకు 70% మనకు స్ప్రౌటింగ్ కూడా వచ్చింది. సో ఖచ్చితంగా నాకు తెలిసి రాబోయే 2 నెలల్లో వీళ్ళు ఏదైతే షేడ్ పెట్టుకొని చేసుకుంటారో ఖచ్చితంగా నాకు తెలిసి 100% మనకు స్ప్రౌటింగ్ వస్తుంది. ఈ ఏవైతే నర్సరీలో రేజ్ చేసే మొక్కలు ఖచ్చితంగా వాళ్ళ గ్రామ పంచాయతీ ప్రతి ఇంటికి అలానే వాళ్ళ ఎవెన్యూకి అవన్నీ వాడుకోవడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ నేను గౌరవ సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, ఇక్కడున్న సిబ్బంది స్టాఫ్ అందరికీ, ఎంపీడీఓ గారి అధ్యక్షతను అందరూ వాళ్ళందరూ ఒక టీమ్గా ఎఫర్ట్ చేసి ఖచ్చితంగా మండలిని ముందుకు తీసుకొని వెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలాంటి చెన్నది 17 నాడు కొన్ని ఇసుక బాధపడతా ఎందుకంటే ముందు